ఎవరైతే కలవరు సినిమా యాక్టర్లు అలాగే పొలిటీషియన్స్, యూజువల్ గా వీళ్ళకి సన్యాసులు, ఈ సినిమా వాళ్ళు, నాటకంలో ఉండేవాళ్ళు, సంగీతం ఉండేవాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు. ఎవరెవరు తప్పు చెప్తానా? అదేంటో తమాషాగా ఉంటుంది, కొంచెం టెంపర్ చేసుకోవాలి, ఆవేశం తగ్గిస్తే సరిపోతుంది. ప్రతి వాళ్ళు గుట్టుపట్టాడు, ఇంకో మంచితనం కూడా ఉంటుందని అనేటటువంటిది ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాలి. పాజిటివ్ క్వాలిటీ ఆత్ర వాడితే వీళ్ళు అప్రిషియేట్ చేయగలిగిన గొంతు బాగా తెలిసిపోతారు. ప్రతి వాళ్ళు నెగిటివ్ ఉంటే, మనలో నెగిటివ్ ఉంటే నెగిటివ్ నెగిటివ్ కొట్టుకుంటే ఏం అవదు అన్నమాట. ఈ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కార్పియో పిల్లల్ని మాత్రం పెంచేటప్పుడు మాత్రం ఒకసారి వాడిని కానీ తిట్టేరా అంటే, తల్లిదండ్రులు కానీ స్కార్పియో వాడిని తింటేరా, ఇంకా మీకు మీకు రాస్తారు చెప్పడం, ఇంకా చెప్పడంతే. మిమ్మల్ని తప్పించుకెళ్ళి ఎలాగ చేస్తాడో ఆగ్ర కొమ్మనిచేస్తాడు. ఏదో రోజు స్కార్పియో పిల్లలు కానీ మీ ఇంట్లో కానీ ఉంటే ప్రేమగా దువ్వాలి అన్నమాట. నాయనా బాగున్నా, రాత్రి వచ్చిన తర్వాత బాగున్నా, బిస్కెట్ కావాలా, సిగరెట్ కావాలి, ఏంటి చేసావు నీకు, పొద్దున్న నుంచి స్కూల్ చెప్తాడు. సో మామూలుగా 70% చిల్లర్లో ఈ టెండెన్సీ ఉంటుంది. ఇఫ్ యూ స్టన్ దెమ్ దే విత్డ్రా, అయ్యి మీకు చెప్పడం మానేస్తారు అన్నమాట. చిల్డ్రన్ని కేర్ చేయటం అనేటటువంటిది చాలా హార్ట్, ఇది ఎంత ప్రేమగా చెప్పి అని చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చక్కని బుక్, ఒకటి మంచి కాలంలో వచ్చినటువంటి బుక్, రాబర్ట్ రెడ్ఫీల్డ్ అనేటటువంటి ఆయన రాసిన పుస్తకం, అంటే ది సెలెస్టియన్ ప్రాఫెసీస్ అని ఒక వండర్ఫుల్ బుక్ ఒకటి వచ్చింది మంచి కాలంలో. సైకాలజిస్ట్ రాశాడు, ఫిక్షన్, అది ఒక నవల్ రాశాడు. అతను చిల్డ్రన్ గురించి చెప్తే మంచి సైకాలజిస్ట్, అంటే జోలకుల బుక్స్ ఇవన్నీ చేయాలి బాగా చదివి అందులోంచి తీసి తమాషాగా రాశాడు. సెలెస్టియన్ ప్రాఫెసీస్ అని వండర్ఫుల్ బుక్. అతని పేరేంటి? జేమ్స్ రెడ్ఫీల్డ్. నాకెవరో ఆ పుస్తకం గురించి చేయటం అడిగారు అప్పుడు 12 ఏళ్ల క్రితం ఇటలీలో. తెలియ పుస్తకం చదవలేదు మరి వెదలాగనమాట. ఫ్రెంచ్ లో పుస్తకం పట్టుకొచ్చారు. నాకు ఇటలీ తెలియదంటే ఎక్కడికో వెళ్ళి ఆ రోజు రాత్రి తీసుకొచ్చి ఇంగ్లీష్ లో పుస్తకం పట్టుకొచ్చారు. రాత్రి 11:30 అంతకు వచ్చాను 12. ఆ రోజు అంతా లెక్చర్ అయిపోయిన భోజనాలు అయిపోయి అబౌట్ రెస్ట్ అనమాట. 11:30 ఆ పుస్తకం తెలిసి తెల్లదాం 2 గంటలకు చదివేసాను పుస్తకం. నెక్స్ట్ డే దాని క్వశ్చన్ అడిగారన్నమాట వాళ్ళు. ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం కోసం అవన్నీ కూడా ఉంటాయి, స్టెప్స్ లాగా ఉంటాయి, తర్వాత మాటలు ఉంటాయి, పుస్తకం చాలా బాగుంటుంది. అందులో ఆయన చెప్పాడు, నాకు నచ్చింది కూడా, ట్రై టు ట్రీట్ యువర్ చిల్డ్రన్ యాజ్ యువర్ ఈక్వల్స్. మరి మనకంటే తెలియదు, మనకంటే చిన్నవాడు, మనకంటే బుద్ధి లేని ఏది వచ్చినా సరే తండ్రి తల్లి అడిగి ఏం తెలియదు అని అనుకోకూడదు అన్నాడు. ట్రీట్ యాజ్ యువర్ ఈక్వల్ చాలా నచ్చింది నాకు. నేను అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను కూడా. ఇట్ పేడ్ క్వైట్ ఎ గుడ్ డివిడెండ్స్. Treat him as equal. Tell him everything. Let him know that he is equal to you. And it's not enough. Share your opinions sometimes. Share some responsibilities with him. Nothing wrong. Learn about the known. Secrecy. Kaya wala kalawate secret ka atri perish de grunada. Chibata. Pili secret kalawate na. గుడ్డి అలవాటైనా, మాదక ద్రవ్యాలు ఏవైనా అలవాటైనా ఈ జీవితంలో వదలవాళ్ళు చాలా కష్టం. స్కార్పియో వాళ్ళు కానీ ఒక్కసారి అయితే, స్కార్పియో వాళ్ళకి ఒకసారి 2 సార్లు గుడ్డిలు కానీ కొట్టించే చాలా బాగుంటుంది జీవితం అంతా కొట్టుకుంటూ ఉంటారు. దే లైక్ ఇట్. ఇంకో క్వాలిటీ ఏంటంటే వీళ్ళకి వీళ్ళు ఏం చేస్తారో ఎవరికి తెలియకూడదు, అది సీక్రెసీ. ఏమిటి ఆలోచిస్తారో తెలియకూడదు, ఏమిటి చేస్తారో కూడా తెలియదు. తమాషా ట్రైట్ స్కార్పియో. సీక్రెసీ దే లవ్ ఇట్ ఇన్ దట్ వే. ఒకసారి వీళ్ళు దానాలు ఏమి చేస్తారు, లక్షలు దానం చేస్తారు, తెలియదు అసలు దానం చేసినట్టు. చాలా చాలా వాటికి సాయం చేస్తారు, సాయం చేసినట్టు తెలియదు అసలు. మాకు తెలియదు ఏదో వాళ్ళు 80 ఏళ్ళతో అయిన తర్వాత, వాళ్ళు పోయిన తర్వాత ఇలా దానం చేస్తామా మార్పుడు అనుకుంటాం. చాలా మంచివాళ్ళే, చాలా దానాలు చేసి చాలా మంచివాళ్ళే ఎదురు కనిపించినప్పుడు చాలా కర్కసంగా ఉండేటటువంటి వాళ్ళు స్కార్పియోలో ఉంటారు, చూస్తుంటారు. లోపల హృదయం వెన్న ఉంటుంది, చాలా గుప్తంగా చేయడం, గుప్తదానం అంటారు చూసారా మనకి.
ఏమంటే గుప్తదారం, వీళ్ళు గుప్తదారం చేస్తారు. ఈ మధ్య కొంత గుప్తదానం చేశారండి, దాని గురించి ఈ మధ్యనే అది చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను చాలా గుప్తదానం వచ్చాను చాలా చెప్పారు. అలాంటి వాళ్ళు గుప్తదానం ఉంటారు, లయన్స్ క్లబ్లు ఇలాంటివి ఉంటాయి అనమాట, అంతా గుప్తదానం. వాడు పార్టీ ఖర్చు పెడతారు, దానికోసం అడ్వర్టైజ్మెంట్ కోసం 150 కోట్లు, అంత గుప్తదానం కింద లెక్క. చాలా పూర్వ వాళ్ళకి చాలా చేశామండి. అలా కాకుండా వెళ్ళి చేసినట్టు కూడా తెలియదు అనమాట. అలాగే అన్ని పనులు కూడా అలా చేస్తారు ఒకసారి, చాలా గుప్తంగా చేస్తూ ఉంటారు. చెర పనులు చేసినా సరే ప్రపంచాలకు తెలియదు అంతే సీల్. అయితే వీళ్ళు పట్టగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు, తనంతా వాడే తయారుతాయి వాడు జిమ్లీ ఉంటాడు, ఇలా వాడు ఇలాంటి వాడు ఇలా చూస్తుంటాడు. వాడు ఎవడే ప్రపంచంలో సస్తే నమ్మడు జిమ్లీ వాడు, ఎవడే నమ్మడు వాడిని, వాడే నమ్మడు అసలు. ఎందుకు అనవసరంగా మనం నమ్మించుకోవడం, మనం అంత దొంగతనేమో అని అనుకుంటాడు వాడి గురించి వాడే. ఇప్పుడు ఈ రెండో ఆలోచనలు ఒకటి వస్తుంటాడు, ఎందుకలా చూస్తుంటాడు వీళ్ళకి, వాడు దొంగతాడు అన్నమాట. అదే స్కార్పియో జిమ్లీ వస్తే సార్ జాగ్రత్తగా ఉండాలి, ఆయన ఎవరి దగ్గర అయినా కూడా దూరంగా ఉంటారు. 27వ ఏట నాకు తెలిసిన ఆల్ స్కార్పియోస్ ఆల్మోస్ట్ టోటల్ లైఫ్ లో చేంజెస్ 9 వేల నంబర్ రూలింగ్ నంబర్ 9 స్కార్పియన్స్ కి. టోటల్ చేంజ్ ఇన్ ద సెన్స్ టోటల్ చేంజ్. అంతవరకు చాలా దుర్మార్గుడు దూపిడిగా ఉంటూ వీళ్ళు అయినటువంటి వాళ్ళు మహాత్ములు అయిపోవచ్చు. ఇటు వాల్మీకిలే, వాల్మీకి స్కార్పియో అని అతను మనం, వాల్మీకి చాట్ మన దగ్గర లేదు, అడిగితే చెప్పడానికి ఎవరు కూడా లేరు. నాకు 27 ఇయర్స్ అప్పుడు ఆయనకి నాలుగు తగిలేయడం అని అనుమానం అనమాట. అప్పటి నుంచి ఇలా కూర్చున్న తర్వాత వాళ్ళకి అయిపోయాడు. చాలా మహాత్మ ఇచ్చినప్పుడు బాగా పెరిగినటువంటి వాళ్ళంతా కూడా 27 ఇయర్స్ వెళ్ళాలి అయిపోవచ్చు, టోటల్ చేంజ్ అయిపోవచ్చు. లేదా గురువు ఆ 27th ఇయర్ ఆ టైంలో తిరిగి ఒకసారి లిఫ్ట్ చేసే ఒకసారి చేర్పడం. అంతవరకు దేవుడు దానికి 100 వాడి కానీ కొంచెం మెటీరియల్, వీళ్ళు మార్స్ లారీ డిగ్రీ కాబట్టి ఎవరిని ఏమిటి, ఏదైనా చేస్తే దాని వల్ల ఏమిటి నాకు, దేవుడు దండం పెట్టారు దానివల్ల ఏమిటని, ఏదైనా ఇస్తే దేవుడు దండం పెడతారు వాళ్ళు, దేవుడు నాకు ఇది ఇచ్చేయంటే పోనీ అని వాళ్ళు గుడికి వెళ్ళి దండం పెడతారు, లేకపోతే ఎందుకు నాకు టైం వేస్ట్ అని ఇంకేదైనా మంచి పని చేసుకోవచ్చు అలా ఉంటారు అసలు. తర్వాత భక్తులు అవుతారు, మంచి యోగ సాధకులు అవుతారు. ఇందాక నేను చెప్పినటువంటి సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో, సృష్టి లోపల ఉండేటటువంటి అంతరాంతరంలో ఉండే రహస్యములు వీళ్ళకి అడిగిందనట్టు ఇంకెవరికి అందం అది 27